हालेलुया हालेलुया। ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. మరి ఎందుకు కానీ వాడిని దేవుడు నన్ను ఇంత గొప్పగా నిలబెట్టాడు. నేను చిన్న ఒక చిన్న నాకు జరిగిన చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఒకసారి కొండల్లోకి సువార్తకి 3 డేస్ 4 డేస్ నేను వెళుతున్నా, అందరూ వెళ్తున్నాం, అందులో మా ఫ్యామిలీ మొత్తం ఉన్నది. ఉన్నప్పుడు చాలామంది పాటలు పాడుతున్నారు, సువార్త చేస్తున్నారు, వంటలు చేస్తున్నారు, బరువులు మోస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను నా ఫ్యామిలీ అలా స్టైల్గా ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళాం. వెళ్తే అక్కడ అందరూ పని చేస్తున్నారు. నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు ప్రభువా అని చెప్పేసి, నేను ఎందుకు పనికిరాను, బరువు మోయడానిక ఒళ్ళు పని చేయదు, వంట చేయడమా రాదు, ప్రసంగిస్తే ఆవేశంతో కొంత ఆలోచనతో కొంత ప్రసంగం పెద్దగా రాదు, అలాగే బైబిల్ విషయాల్లో చాలా తెలుసు అనుకుంటాను, అక్కడికి వెళ్ళేసరికి ఏమీ తెలియదు అనుకుంటాను, గొప్ప గొప్ప ఏ చెప్పాలనుకుంటాను, ఏం చెప్పలేకపోతున్నాను. అయితే నేను అక్కడ కూర్చుని, ప్రభువా నేను ఎందుకు పనికిరాను, నన్ను ఎందుకు నీ సువార్తకి వీళ్ళతో తీసుకొచ్చావు అని చెప్పేసి అక్కడ కూర్చుని ఏడుస్తున్నప్పుడు, నేను ఏడుస్తుంటే అక్కడ తీసుకెళ్ళిన లీడర్ అన్నాడు, నేను నల్లాక ఏడుస్తున్నానని అనుకున్నాను. లేదు, దేవుడి కోసం పనిచేయని వ్యక్తిగా నేను ఉన్నానని సిగ్గుపడి బాధపడి దుఃఖిస్తున్నాను. ఆ సమయంలోనే అక్కడ ఒక నాటకం వేయవలసి వచ్చింది. నాటకం వేయవలసి వస్తే, ఏ పీటర్ నువ్వు ఒక చిన్న పని చేస్తావని నన్ను ఏదో నవ్వించడానికి, ఎంకరేజ్ చేయడానికో, నన్ను ఏదో డైవర్ట్ చేయడానికి బాధపడుతున్నాను అనుకున్నాడు. అయితే అతను ఏమన్నాడంటే, ఒక చిన్న స్కిట్ వేయాలని అన్నాడు. స్కిట్ వేయాలంటే ఏంటి అని అడిగారు. అప్పుడు అందరూ నాకు డైరెక్ట్ చేశారు, ఎలా చేయాలి ఎలా చేయాలని. సరే అని చెప్పేసాను. దేవుని బిడ్డలారా, ఆ స్కిట్ మరి అది ఒక వ్యక్తి ఇక్కడ వేశారన్నమాట, అది భారమైన స్కిట్. ఆ భారమైన స్కిట్లో ఒక మనిషి భారంతో ఎలాగుంటాడో అని చెప్పేసి అది చూపించాలన్నమాట. అయితే ఎప్పుడైతే వీళ్ళు చెప్తున్నారో నాలోని, అక్కడ చూడు కొండల్లో కోణల్లో ఏమి నాలో ఏమి టాలెంట్ ఉంటుంది అని బాధపడుతూ దేవుడి వైపు, ప్రభువా నీవు ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు ఇలా చేస్తున్నాను, అందరికీ అన్నీ వచ్చు, నాకేమీ టాలెంట్ లేదని కూర్చుని ఏడుస్తున్నప్పుడు ఈ వ్యక్తి పిలిచి, నువ్వు భారం అనే నాటకం వేయాలి అందులో అంటే, నాకు ఆ భారం బాధ నాకు నా జీవితంలో ఉన్నది కాబట్టి ఆ నాటకం వేసి చెప్తే అందులోనే అది ఇంటి అద్దె కట్టలేక, మరి డబ్బుండి కూడా అనుభవించలేక, మరి ఎవరు అంతా పాడు చేసుకుని ఈ మనుషులందరి దగ్గర అవమానం చెంది ఏదేదో బాధపడుతుంటుండగా ఆ బాధ ఎక్స్ప్రెస్ చేసే ఆ నాటకం తాలూకా అంశం అన్నమాట. అయితే దేవుని బిడ్డలారా, నేను ఏడుస్తూ ఉంటే నాకు ఆ ఎక్స్ప్రెషన్ మటుకు దేవుడు కృపను పెట్టి అక్కడ వచ్చింది ఎక్స్ప్రెస్ చేస్తూ, భారం బాబోయ్ బాబోయ్, భారం బాబోయ్ బాబోయ్, నేను బతకలేకపోతున్నాను, నన్ను ఎవరిని రక్షించే వాళ్ళు ఎవరున్నారో, కాపాడేవారు ఉన్నారని నిజంగా నేను ఏడుస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు బోర్ బోర్మని ఏడ్చేశారు. వీళ్ళు ఏడ్చేసి ఆ దేవుణ్ణి నమ్ముకుంటే విడుదల ఇలాగ వస్తుందని చెప్పేసి నేను ఎక్స్ప్రెషన్ చూపించాను. చూపిస్తే చెప్తే నమ్మరు, ఈ సువార్త చేసిన వాళ్ళు, పాటలు పాడిన వాళ్ళు, వీళ్ళందరికన్నా నేను ఏంటంటే అక్కడ ఆ కొద్ది దినాలు నన్ను అన్నిటికన్నా దేవుడు టాలెంట్ చేసి అంటే ఒక ఆధిక్యతలో ఉంచాడు. అందరూ కూడా నన్ను, ఈ వ్యక్తి ఇంత బాధపడతాడు, దేవుడు నమ్ముకుంటే ఇంత సంతోషంగా ఉంటాడని చెప్పేసి, వాళ్ళు సువార్త చేసి కన్నా పాటలు పాడే కన్నా ఈ వ్యక్తి ద్వారా ఈ మాటల ద్వారా మేము విడుదల పొందామని చెప్పేసి సాక్షులు అనేకమంది చెప్పారు. ఇప్పుడు ఎన్ని ఎందుకు చెప్పారంటే, నాకు పాస్టర్ గారు ముందు నిలబడి మాట్లాడే ఇది లేదు, ఆయన వాక్యం ముందు, అలాగే ఇక్కడ మీకు రకరకాల టాలెంట్లు ఉన్నాయి, కానీ నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి పనికిరాని వ్యక్తిని దేవుడు ఆయన సముఖం ముందు ఆయన వాక్యం ప్రకటించడానికి ఈ స్టేజ్ వేసి, అందరూ కూడా ఇక్కడ చాలామంది చూస్తే నవ్వు వస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది, ఏంటంటే చర్చి మొహం చూడక వెనక్కి వచ్చేసిన వాళ్ళు కూడా ఈరోజు పాస్టర్ గారు వాక్యం, పీటర్ గారు ఇలాగ ఏర్పాటు చేశారు, వచ్చి చూద్దాం అనుకుని వచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు చూసినా మనం వాళ్ళ చర్చికి రారనుకుంటాం, కానీ చర్చికి వస్తే వాళ్ళకి ఏ విధమైన వాక్యం అందుతుందో మనం గ్రహించట్లేదు. కానీ దేవుడి కృపను బట్టి పాస్టర్ గారు, మరి ఆయన ఆయన జీవిత సాక్ష్యం గురించి కానీ, ఆయన ప్రవర్తన గురించి కానీ, ఆయన కమిట్మెంట్ల గురించి కానీ, ఏ పార్టీ అసలు ఆలకిస్తేనే భయం వేస్తుంది, అటువంటి కమిట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తి ఆయన ఈ చిన్న
వ్యక్తి పిలిస్తే ఇక్కడ ఈ కూటమి ఏర్పాటు చేస్తే ఆయన రావడం అన్న నిజంగా దేవుని కృప. హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఈ నా మీరందరూ నా కుటుంబ సభ్యులు. మరి నేను ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నన్ను అయితే నేను నిలబెట్టచ్చు, కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు భాస్కర్ అన్న, మరి రాజారావు గారు, ఇంకా ఇక్కడ మీలో ఇంకా చాలామంది కొంతమంది నన్ను వ్యక్తిగా ఒంటరిగా బాధలో ఉన్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేశారు, అందుబట్టి కార్యం చేయగలను. ఈవేళ మీరు అందరూ చూసి ఎంకరేజ్ చేసి మాట్లాడచ్చాము, కానీ ఒంటరిగా బాధతో ఉన్నప్పుడు భాస్కర్ గారు ఎన్నోసార్లు ఆయన నన్ను ఎంతగానో ఓదార్చి, ఆయన నేను ఎన్నోసార్లు ఏదో చనువుగా ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని మాటలు కూడా ఆయన అన్న బాధపడకుండా ఆయన నన్ను సరిచేశారు. అలాగే మన రాజారావు గారు కూడా, అలాగే ఇక్కడ ఇంకా చాలామంది ప్రభాకర్ గారు, వెంకటరావు గారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేశారు దేవుడి సన్నిధిలో. మరి ఆయన ఇచ్చిన కృపతో మీ ముందు నిలబడ్డాను. దీనికి ఎవరిని నేను ఆశించలేదు, ఎవరి దగ్గర నేను చేయలేదు. ఎవరైనా కొంతమంది ఇస్తే దేవుడి కృపను బట్టి మరి వాళ్ళ ప్రోత్సాహం, కొంతమంది దగ్గర నేను వద్దు అని అన్నాను. వాక్యం తెలుసుండి వాక్యానుసారంగా జీవించకుండా ఉన్న వారి దగ్గర నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, వాళ్ళు ఇస్తున్న తీసుకోలేదు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ధనం తీసుకున్న వారు సేవకులు పాడైపోయారని నా కోపం, నాకు బాధ ఉంది. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ సేవ విషయంలో డబ్బులు తీసుకుని నడిపించుకునే విషయంలో చెడిపోయిన సేవకులను బట్టి మీరందరూ ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. వాళ్ళకి ఏమీ లేదు, డబ్బులు ఎక్కువైపోయి ప్రార్థన సేవ మర్చిపోయి లోకంలో పడిపోయారు, అటువంటి వారంటే నాకు బాధ కోపం. కానీ దయచేసి ఈ మీటింగుల కూటాల్లో మీరు వ్యక్తిగతంగా ఎటువంటి సహాయం చేయాలన్నా మీరు చేయొచ్చు. ఇంకా ప్రోత్సహిస్తా ముందు ముందు దినాల్లో సంఘం ఏ విధంగా ఉండాలి, క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలా, మనం క్రీస్తు బిడ్డలు ఏ విధంగా. నిన్న దాసులు రెండు రోజులు చెప్పారు చాలామందికి, అసలు మేము ఇటువంటి వాక్యం వింటామని అనుకోలేదని చాలా ఆశ్చర్యపోయారు. అయితే ఈరోజు చాలామంది సంఘాల్లో ప్రకటించుకున్నారు, చాలామందికి రకరకాలుగా ఆగిపోయారు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యం జరుగుతుందికి రాకుండా సాతాన్ని ఎన్ని ఆటంకాలు పరిచినా దేవుడు చూసుకుని నడిపిస్తాడు. వచ్చిన ఈ కొద్ది మంది అన్నా సరే వాక్యానికి లోబడి జీవిస్తారని. మరి ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఏం చెప్పాలో నాకు, ఏంటో నాకేమీ తెలియదు. కానీ దేవుడికి లోబడి ప్రభువా నన్ను నీవు నిలువుబెట్టు అంటే మటుకు ఆయన ఎటువంటి వాడిని లేవనెత్తుతాడు అన్న దానికి ఇది రుజువు. అంతే, ఇంక నేనేమి చెప్పలేను. హల్లెలూయా. ఈ నెల నేను ఇంట్లో నేను పడుతున్న బాధకు ప్రతి నెల కన్నా ఈ నెల ఎక్కువ బాధపడ్డాను. అయినా కూటాలు ఎలా జరుగుతాను, కానీ అసలు డబ్బులతో పని లేదు. నాకు మ్యూజిక్ ఈ సౌండ్ వాళ్ళు కూడా సేవకులు, వాళ్ళు నేనేదో మామూలు అనుకుని కాదు, వాళ్ళు దేవుని పరిచర్య చేస్తూ ఇలాగా వాయిస్తున్నారు నిజంగా నాకు. అలాగే ఈ మన వీడియో తీస్తున్నారు ఆనంద్ గారు, ఆయన బయట ఎవరో తీరు వీడియో, కానీ మనకు వచ్చి వీడియో తీసి మంచిగా అనేక మంది టీవీలో చూపించడానికి. ఇలాగే మరి ఎఫ్సీబా గారు ఎంతో ప్రార్థన టీంతో ఈ ప్రార్థన ఈ కూటాల గురించి ఎంతో ప్రార్థన చేస్తారు. అలాగే మీలో అనేక అనేక విధాలు సహాయం చేస్తారు. దీన్ని బట్టి అంతటికి దేవుడికి ఏ వ్యక్తి అయినా ప్రభువా నీవు నన్ను లేపని ఆయన లోబడితే ఆయన లేవనెత్తాడన్నకి ఇది రుజువు తప్ప ఇంక మరి దేనికే కాదు. నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థిస్తున్నారు. నాకు ఈ లోకంలో ఎన్ని డబ్బు సంపాదించాలి తెలివితేటలకు ఎన్ని ప్రయత్నాలు చేసినా యోనా బోట్లో ఉండి దేవుడు చెప్పిన పట్టణం కాక ఇంకో పట్టణం వెళ్తే ఏమయ్యాడో, అలాగే నేను డబ్బు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి జరగట్లేదు. ఇది అసలు నా ప్రయత్నం కాదు. నేను చేప గడుపులో యోనా ఉంటుండగా ఆ చేప ఎక్కడికెక్కేసిందో ఏం చేసిందో ఏమి ఆయనకి తెలీదు. కానీ దేవుడు నా అలాగే నన్ను ఈ మీటింగ్లు జరుగుతున్నాయి, కానీ నా ఇంట్లో హాగేలు పడుకున్నాను, పొద్దులేసగా మీటింగ్కి వచ్చినట్టు మీకులాగా వస్తున్నాను, కానీ పనులన్నీ జరిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా చాలా మీటింగ్ పెడితే డబ్బులు డబ్బులు కలిసి చేసి ఎంత అలసిపోతారు. దేవుడు కృప బట్టి ఎంతో సంతోషం ఉందో. మా ఆవిడ మా పిల్లలు కూడా ఎంతో అసలు ఒంటరిగా అసలు ఈ కట్టడానికి ఎవరో ఆ సమయానికి వచ్చేవారు, కానీ కట్టుకునే వాళ్ళం. కానీ సమయం ఎక్కువ తీసుకున్నాను, కానీ దేవుని కోసం నాలో ఉన్న బాధ, నాలో ఉన్న దేవుడు నాకు చేసిన కార్యాలు చెప్పిన సమయం చాలా ఎక్కువైంది. మీరందరూ ఓపికగా ఉన్నారు. మరి పాస్టర్ గారికి మనం రావడం లేట్గా వచ్చాము, పాస్టర్ గారు అయితే టైంకి వస్తారు. మరి లేట్ అయిపోయినా మీరు ప్రతి ఒక్కరు వాక్యం పూర్తి అయ్యే వరకు ఉంటారు, అదే ఆశ మీరు వచ్చారని కూడా నాకు తెలుసు. చాలామంది లేట్ అయినా పర్లేదు, మేము వాక్యం పూర్తి తెలుసుకుని మేము వెళ్తామని మీరు వచ్చినందుకు ప్రభు పేరిట మీకు వందనాలు. మరి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి, మరి కూడి ఉన్న పాస్టర్ గారు జఫనీ శాస్త్రి గారికి, భాస్కర్ గారికి, ఆ టీం అంతటికి, మీరు వచ్చిన బిడ్డలందరికీ, రాజారావు గారు అందరికీ, ఇక సౌండ్ మ్యూజిక్ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలుపుకుంటూ నా ఇచ్చింది మాట ముగిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహింపొందామండి. హల్లెలూయా. చక్కటి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన పీటర్ గారికి మనందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు. అలాగే చక్కటి పాటలు పాడి వినిపించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో బ్రదర్ డేవిడ్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత దేవుని సేవకులకు సమయాన్ని అప్పగిద్దామండి.
దయచేసి వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం.